ఇక్కడ అంత నీడ్ ఉందా? ఇప్పటికిప్పుడు ఆమె వచ్చి రాజకీయ పార్టీ పెట్టాల్సినంత అవసరం ఉందా? ఒకప్పుడు అంటే రాజన్న లేని లోటు తీర్చడానికి జగన్ అన్న వస్తున్నాడు, అక్కడ ఒక అవసరం ఉంది. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ చాలా రోజులు అయింది, ఆయన వచ్చేసారు, ముఖ్యమంత్రి అయిపోయారు. ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత ఈమె వచ్చి రాజన్న లేని లోటు ఇక్కడ కనిపిస్తుంది. షర్మిల అవసరం లేదు, షర్మిలకి తెలంగాణ అవసరం ఉంది, అంతే. ఇక్కడ ప్రాక్టికల్గా చెప్పాలంటే తెలంగాణ ఏమి రాజన్న లేని లోటును చూస్తూ మీరు లేకపోతే దేశం మీద మేము అన్నం తింటలేదని ఎవరు అంటారు? ఆ మాట ఎలా ఇప్పుడు ఇవాళ ఈ రోజు ఆ మాట్లాడిన మాట, రాజన్న లేని రాజ్యం చూస్తున్నాం ఇప్పుడు, అవసరం, రాజన్న అవసరం అనే మాట దేనికి? ఆంధ్రప్రదేశ్కా తెలంగాణకా? ఆవిడ సెంటిమెంట్, వాళ్ళ నాన్న అనేది ఆవిడ సెంటిమెంట్. ఆవిడ తెలంగాణ కోసమే కదా అంటుంది, తెలంగాణలో రాజన్న లేని రాజ్యం చూస్తున్నాం అంటుంది, ఆంధ్ర అని చెప్పలేదు కదా. కాబట్టి తెలంగాణలో రాజన్న లేని రాజ్యం ఉంది కాబట్టి రాజన్న రాజ్యం కావాలనేది. రాజన్న రాజ్యమే కావాలంటే అసలు రాష్ట్ర విభజన జరిగేది కాదు కదా. రాజన్న రాజ్యమే కావాలనుకుంటే జగన్నే సీఎం చేసి నెక్స్ట్ ట్రిప్ పెట్టుకునేవాళ్ళు కదా. రాజన్న రాజ్యం, బాబన్న రాజ్యాలతోనే రాష్ట్ర విభజన జరిగింది. వీళ్ళిద్దరి హయాంలో ఒక పక్కన కమ్మ సామాజిక వర్గం, రెండు పక్కన రెడ్డి సామాజిక వర్గం, ఇద్దరు కూడా భారీ ఎత్తున తెలంగాణలో ఆస్తులు సంపాదించుకున్నారు, రాయలసీమ వాళ్ళు, కోస్తా వాళ్ళు అన్నటువంటి దాని వ్యతిరేకత. ఇంకేదో 60 ఏళ్ల క్రితం తెలంగాణ సెంటిమెంట్ కాదు ఇది, 60 ఏళ్ల క్రితం నిజాం నవాబులకు వ్యతిరేక సెంటిమెంట్ అది. మొన్న వచ్చిందేంటి, ఆంధ్రాకి వ్యతిరేక సెంటిమెంట్. ఆంధ్ర వ్యతిరేకం దేనికల్లో వచ్చింది? ఉద్యోగాలు చేసుకునే మనబోటోళ్ళ వల్ల కాదు వచ్చింది, సంపాదించుకున్నటువంటి వాళ్ళు. ఎవరు సంపాదించుకున్నటువంటిది? కడపలోనేమో పక్క పల్లెల్లో ఉండేటువంటి వాళ్ళు, హైదరాబాద్లో మాత్రం వెల్ సెటిల్డ్, విల్లాలు, లగ్జరీ లైఫ్, అవన్నీ కూడా. వాటికన్నిటిని చూస్తున్నటువంటి లోకల్గా ఆ భూములు అమ్మినటువంటి వాళ్ళకు ఒక కడుపు రగిలింది. ఆ కడుపు రగిలిన దానికి ప్రతీకారమే తెలంగాణ ఉద్యమం. దాన్నే కేసీఆర్ క్యాష్ చేసుకున్నారు, దాంట్లో ఆంధ్రోళ్ళు అనే పదాన్ని వాడారు కానీ ఆయన కూడా పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు కదా, ఆంధ్ర నేతలు అనేటువంటిది. నేతలు తిన్నారు, ఆ నేతలు తిన్నప్పుడు అప్పుడు చంద్రబాబు గారి హయాంలోనూ నేతలే, రాజశేఖర రెడ్డి గారి హయాంలోనూ నేతలే. అంతకుముందు ఇప్పుడు విశాఖపట్నంలో ఉండేటువంటి ఆయనకి, విశాఖ కూడా కాదు, ఎక్కడో శ్రీకాకుళం అనకాపల్లిలో ఉండేటువంటి ఆయనకి హైదరాబాద్లో బడా భవనాలు ఉంటాయి, 5 కోట్లు, 20 కోట్లు, 30 కోట్లు విలువ చేసే భవనాలు ఉంటాయి. అంటే ఏంటి, అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఏమనిపించింది, ఆ స్థలం ఇచ్చినటువంటి వాళ్ళు 5 లక్షలకు 10 లక్షలకు అమ్ముంటారు. మ్యాక్సిమం ఉంటే 1 కోటి రూపాయలు, 15-20 లక్షలు ఇల్లు అయి ఉంటుంది అప్పట్లో. ఇప్పుడు అది 40-50 కోట్ల రూపాయలు అవుతుందంటే కడుపు రగిలిపోతా వచ్చింది. దాన్ని ఆయన క్యాష్ చేసుకున్నారు. ఇప్పుడు ఈవిడెళ్ళి చెప్పినటువంటి మాత్రాన రాజన్న రాజ్యం అంటే ఏంటి చెప్పగలిగేటువంటిది? ఒక ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, వాటిట్లలో ఇప్పుడు ఆరోగ్యశ్రీ బదులు ఆయుష్మాన్ భారత్ వచ్చింది. ఇంతకుముందు అయితే అది 2014లోనే ఉండుంటే, లేదా మొన్న ఎన్నికల ముందు అయితే ఆ నినాదం పనికి వచ్చేది. ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ జాతీయ స్థాయిలో వచ్చింది, అది నరేంద్ర మోడీ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ప్లస్ ఇప్పుడు తెలంగాణలో కూడా మొన్ననే కేసీఆర్ ఒప్పుకున్నారు. ఇంకోటి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అక్కడ నిన్ననే కేసీఆర్ ఒప్పుకున్నారు, ఇంకా ఆంధ్రాలో ఒప్పుకోలేదు ఆ లెక్కనైతే. కాబట్టి అక్కడ ఉన్నటువంటి సిస్టమ్, ఇంకోటి అక్కడ పేదలకు ఇచ్చేది, రైతులకు ఇచ్చేటువంటి 4,000-5,000 రాజశేఖర రెడ్డి కూడా ఇవ్వలేదు కదా. రాజశేఖర రెడ్డి రుణమాఫీ చేసింది ఒక టైం, అది కూడా దేశవ్యాప్తంగా, నాట్ ఓన్లీ రాజశేఖర రెడ్డి. ఆ టైంలో 5,000 రూపాయలు ఇచ్చారు ఇక్కడంతా. మిగతా అది వచ్చేటప్పటికి అప్పుడైతే ఈయన వచ్చాక 4,000 రూపాయలు డబ్బులు ఇచ్చారు కదా ఎకరానికి, ఎంతమంది, ఎన్ని ఎకరాలు ఉంటాయి అన్ని ఎకరాలకి. అట్లాగే రైతులకి ప్రాజెక్టులు, రాజశేఖర రెడ్డి ప్రాజెక్టులే కదా, సాగునీటి ప్రాజెక్టులే కదా, జలయజ్ఞమే కదా. ఇప్పుడు ఈయన జలయజ్ఞమే చేశాడు కదా కేసీఆర్. కాబట్టి రాజన్న పాలన లేదు అనుకోవడానికి రాజశేఖర రెడ్డి బొమ్మ లేదు అక్కడ, అదే విధమైనటువంటి యాక్టివిటీనే కదా నడిపింది. సంక్షేమం పరంగా రాజశేఖర రెడ్డి ఎట్లాంటివి చేసుకోవచ్చు? పెన్షన్లు, ఈయన పెన్షన్లు 1,000 రూపాయలు చేసుకొచ్చింది కదా, అలాగే సంక్షేమానికి సంబంధించిన దాంట్లో చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు కొన్ని ఇళ్లకు సంబంధించినటువంటి అంశం అది, ఓకే, అది ఆల్రెడీ బీజేపీ టచ్ చేస్తుంది, అందరు టచ్ చేస్తుంది. ఇప్పుడు ఈవిడ వచ్చేసి ఇల్లు ఇస్తారని అనుకోరు కదా, అది రాజీవ్ గృహకల్పాలు, ఇందిరమ్మ ఇళ్ళు, ఇట్లాంటి కొంత నీడ్ ఉంది. అది ఇప్పుడు ఓ రకం బెటర్, ఈవిడ కూడా రోడ్డు మీదకి వచ్చింది కాబట్టి తొందరగా చేయాలనుకుంటారు. డబుల్ బెడ్రూమ్లు అనే కాన్సెప్ట్ ఏదైతే జనాల్లో ఒక ఆశ్రయకెత్తించారో ఆ ఒత్తిడి పెరుగుతుంది. అంటే ప్రజాస్వామ్యంలో ప్రెషర్ అనేది మంచిదే, ఈవిడ కూడా అది రైట్ చేయడం వల్ల. రెండవది వచ్చేటప్పటికి ఇంకా ఆయన కొత్తగా పెట్టుకొచ్చింది షాదీ ముబారక్ను, కళ్యాణ లక్ష్మి, అది పేదలకు పెళ్ళిళ్ళు. అది రాజశేఖర రెడ్డి టీటీడీ ద్వారా ఇచ్చినటువంటి వ్యవహారం, ఏది డబ్బులు కాదు అప్పుడు ఇచ్చింది, టీటీడీ ద్వారా తాళిబొట్టును అయ్యి 11,000 రూపాయలు ఇవాళ లెక్కన 11,000-12,000 వాల్యూ చేసేటువంటి మెటీరియల్ ఇస్తారు, ఆనాటి నుంచి ఇస్తూ వచ్చారు. అది తర్వాత వచ్చిన దాంట్లో కూడా టీటీడీ ఇప్పటికీ రన్ చేస్తుంది. ఇప్పుడు వాటితో కంపేర్ చేస్తే గవర్నమెంట్ ఇచ్చింది కదా, అక్కడ కొన్ని ఇవ్వకపోవచ్చును, అట్లాగే ఇక్కడ కొన్ని జరగకపోవచ్చు, బట్ గవర్నమెంట్ స్కీమ్ తెచ్చింది, అది నడిపించింది అది. కాబట్టి రాజన్న తీసుకొచ్చిన స్కీమ్స్ తప్పించి ఇంకేం లేవు అనుకోవడానికి ఏం లేదు. ఆ తర్వాత చాలా స్కీములు ఉన్నాయి. ఇంకోటి తెలంగాణ ఉద్యమం వచ్చిందే ఆంధ్రాకి వ్యతిరేకంగా. ఇప్పుడు ఆంధ్ర వాళ్ళని తెలంగాణ పాలకులుగా ఎన్నుకునే అంత అమాయకత్వం ఉంటుంది ఇవాళ సిచ్యువేషన్లో ఇప్పటికిప్పుడు.
ఓ 10-15 ఏళ్ళు అయిన తర్వాత ఎవరైనా ఒకటే అనుకుంటారు, అప్పటికి కూడా అనుకుంటారు అనుకుని నేను. ఎందుకంటే ఉద్యమాల్లో నుంచి పుట్టుకొచ్చినటువంటి చోట అది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఆ ఇంపాక్ట్. ఇంకోటి లాస్ట్ ట్రిప్పే 2014లో జరిగిన ఎన్నికలు వీళ్ళు పోటీ చేసినప్పుడు 6% ఓట్లే వచ్చింది టోటల్ తెలంగాణ మొత్తం మీద. 6% ఓట్లు వచ్చిన తర్వాత నిలబడగలిగారా? లేదు. తెలుగుదేశం పార్టీ ఏమైంది అప్పుడు? దాదాపుగా 12-18% నుంచి ఒక్కసారి ఇప్పుడు మొన్నటికి ఎంతకు పడిపోయింది ఇక్కడ. కాబట్టి ఆంధ్ర పార్టీలను క్రమంగా వాళ్ళు పక్కన పెడుతున్నారు. ఇప్పుడు కొత్తగా ఆంధ్ర నాయకురాలు, ఇప్పుడు ఆవిడంతటా ఆవిడ నేను తెలంగాణ అని చెప్దా ఉన్నా, తెలంగాణ సెంటిమెంట్ రాదు కదా. ఫస్ట్ చూడగానే కడపే గుర్తుకొస్తుంది, అదే గుర్తుకొస్తుంది. ఇంకొకటి ఇంకొక ఇదే ఉందంటే రాజశేఖర్ రెడ్డికి కూడా లేనటువంటిది జగన్కి టచ్ అయింది ఏది మతం. ఇప్పుడు అది ఈవిడికి పీక్. ఇప్పటికే అక్కడ ఒక రిలీజియస్ ఆస్పెక్ట్తో బీజేపీ పుంజుకుంది, ఏమని ఎంఐఎంతో టీఆర్ఎస్ పొత్తు అనేటువంటిది. అదే ఇంపాక్ట్ ఇప్పుడు ఈవిడికి కూడా ఉంటుంది, ఇంకొక మతం అనేది వస్తుంది. అంటే అక్కడ రిలీజియస్ గవర్నమెంట్స్ ఫామ్ చేయాలని చూస్తున్నారు, కేసీఆర్ వీళ్ళతో చేయాలని చూస్తున్నారు, ఆవిడేమో క్రైస్తవ రాజ్యం తేవాలని. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో ఆలయాలు ఎట్ట జరుగుతుంది, రేపు ఎక్కడైనా చేస్తారనే పాయింట్తో బీజేపీ కొంచెం ముందుకు పోవడానికి అవకాశం వస్తుంది అక్కడ.